అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలో అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులు అయితే వేయబోతున్నారండి. దాదాపు 15,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ 15,000 రూపాయలతో పాటు మనకు కొంతమంది మహిళలకు 18,750 రూపాయలు కూడా జమ కాబోతున్నాయి. ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు, మనకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇందులో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఇలా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయండి. ఆ విషయాన్ని కూడా మరి గమనించాలి. ఇక ఈరోజు మనకు సాయంత్రం లోపు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది, అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ డబ్బులు పడతాయా పడవా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అలాగే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను కూడా మనం అయితే తెలుసుకుందాం. అంటే కొత్త పథకాలు ఏవి ప్రకటించారు, పాత పథకాలకు సంబంధించినటువంటి వివరాలేంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంది, లైక్ చేసేయండి, తప్పకుండా లైక్ చేయాలండి. నేను ఎంతో కష్టపడి మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న లైక్ బటను, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, బాణం గుర్తు మాదిరి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బాణం గుర్తు మాదిరి పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలో అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి మనకు దాదాపు 15,000 రూపాయలు మరియు 18,750 రూపాయలను అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఇక ఈ 15,000 రూపాయలు కొంతమందికి మాత్రమే జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎందుకు ఎవరికి కొంతమందికి జమ అవుతున్నాయి ఏంటనే వివరాలు చూస్తే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈబీసీ నేస్తం పథకానికి అర్హత సాధించారో, అంటే వాలంటీర్ల దగ్గర కూడా వేలుముద్ర అనేది వేశారో, అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుందండి. ఇక ఈ డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉంటారనేది చూస్తే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నా, అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకోరో వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ కావని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. దయచేసి ఇంకా ఎవరైనా మహిళలు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు అయితే పడవు. ఇప్పటికీ ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వైఎస్ఆర్ చేత ఏదైతే 18,750 రూపాయలు ఉందో ఈ 18,750 రూపాయలు అయితే పడడం లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఈ డబ్బులు అయితే పడట్లేదు. ఎందుకు అంటే ఎక్కువ శాతం కారణం చూసుకుంటే మనకు మిగిలిన కారణాల విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్, ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉండటం వల్ల అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడట్లేదు. వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక డబ్బులు విడుదల చేసి మనకు 6 రోజులు వారం రోజులు అయితే గడుస్తుందన్నమాట. ఇక ఈ వారం రోజుల్లో 3 రోజుల పాటు కూడా సెలవు దినాలు రావడంతో మనకి 18,750 రూపాయలు అనేది జమ కాలేదన్నమాట మహిళల ఖాతాల్లోకి. నిన్నటి నుంచి కూడా మనకు సోమవారం నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక రాష్ట్రంలోని అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన రోజు చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనకు ఖచ్చితంగా ఒకటి లేదా ఒక వారము లేదా 15 రోజుల పాటు కూడా ఈ పథకాల డబ్బులు అయితే పడతాయండి. మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి. ఈ 18,750 రూపాయలు కూడా ఖచ్చితంగా మనకు ఈ నెల చివరిలోపు అయితే పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారండి. ఇక ఈరోజు మరికాసేపట్లో మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి
మహిళల ఖాతాల్లోకి 15,000 రూపాయల డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఈ 15,000 రూపాయలను కూడా ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి జమ చేసేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక ఈరోజే మనకు సాయంత్రంలోపు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది, అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయబోతుంది ఎన్నికల కమిషను. ఇక ఎన్నికల కమిషన్ అన్ని వివరాలు కూడా పూర్తి చేసింది. ఇక ఈరోజు సాయంత్రం అయినా లేకపోతే రేపు పొద్దున్నైనా కూడా ఎన్నికల కోడ్ అనేది, ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలవుతుంది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి మరుక్షణమే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి అయితే లేదు, ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకాల డబ్బులను మాత్రం జమ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కాసేపట్లో మహిళల ఖాతాల్లోకి 15,000 మరియు 18,750 రూపాయలు అయితే జమ చేయబోతుందన్నమాట. ఇక అంతకంటే ముందుగానే అందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఎక్కువగా ఎదురు చూస్తున్నది ఏంటంటే మనకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. ఇక సీఎం జగన్ గారు గతంలో ఇచ్చినటువంటి పథకాలు కాకుండా ఈసారి ఏం కొత్త పథకాలు ఇచ్చారనేసి అయితే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ముహూర్తం రానే వచ్చింది. మొన్న సిద్ధం సభలోనే అద్దంకిలో అంటే పల్నాడులో జరిగినటువంటి సిద్ధం సభలోనే మనకు ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మరికొన్ని పథకాలను యాడ్ చేయడం వల్ల మనకు మేనిఫెస్టో అనేది వాయిదా వేశారు. ఇక నెల 16వ తారీఖున అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ అనేది విడుదల చేస్తూ మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో అనేక అంశాలు అయితే పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు సరికొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి. మనకు ప్రతి నెల 3,000 రూపాయలు, మనకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణము, ఇలా రకరకాల పథకాలు అయితే మహిళల కోసం అయితే రూపొందించడం జరిగింది. ఇక ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం జగన్ గారు అయితే మనకు ఆసక్తిగా ఉన్నారన్నమాట. ఏది ఏమైనా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాల కొత్త పథకాలను కూడా మేనిఫెస్టోలో తీసుకురాబోతున్నారు మన ఏపీ సీఎం జగన్ గారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మరికాసేపట్లో ఎన్నికల కోడ్ అనేది వస్తుంది. ఇక మరికాసేపట్లోనే మహిళలకైతే 15,000, 18,750 రూపాయలు డబ్బులు పడతాయి. ఈ డబ్బులతో పాటు ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేస్తారు, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా గతంలో పథకాలు కానీ ఇప్పుడు పథకాలు కానీ కూడా మనకు డబ్బులు అయితే వేసేస్తారండి, ఎటువంటి పెండింగ్ అయితే ఉండదు. ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేసిన తర్వాత మనకు ఎటువంటి పథకాలు అమలు కావు. కాబట్టి చాలామంది అడుగుతున్నది పథకం ఏంటంటే మనకు అమ్మఒడికి సంబంధించి 13,000 రూపాయలు ఎప్పుడు వేస్తారని వేసి అడుగుతున్నారండి. ఇక అమ్మఒడికి సంబంధించి మనకు ఈరోజు ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తే మనకు ఎటువంటి పథకాలను కూడా ఎలక్షన్స్ కంటే ముందు అమలు చేయడానికి లేదండి. ఎలక్షన్స్ తర్వాత మనకు ప్రతి ఏడాది కూడా జూన్లోనే కాబట్టి అమ్మఒడి డబ్బులు ఇచ్చేది జూన్లోనే, జూన్ ఫస్ట్కి అంతా గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక జూన్లోనే మనకు ఖచ్చితంగా ఈ అమ్మఒడికి సంబంధించి 13,000 రూపాయలు కాకుండా ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా దాదాపు 20,000 రూపాయలను అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అమ్మఒడి అప్పట్లో మనకు 20,000 రూపాయలను అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమ చేస్తారండి. ప్రస్తుతానికైతే మహిళల ఖాతాల్లోకి ఈరోజు 15,000 మరియు 18,750 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇది అప్డేటు. వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయండి, నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎంతగానో అడుగుకుంటున్నాను, దయచేసి వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ అనేది షేర్ చేసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.